హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కీర్తి హోమ్లీ ఐడియాస్ ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ ఈ దివాళీకి మేము మా ఇంట్లో తెలంగాణ స్టైల్లో పేనీలని ప్రిపేర్ చేసుకున్నాము ఈ పేనీల స్వీట్ని మీరు ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా మీ ఇంట్లో అందరికీ ఈ స్వీట్ రెసిపీ నచ్చుతుంది ఈ పేనీల స్వీట్ కోసం ముందుగా నేను హాఫ్ కప్ వరకు రైస్ని తీసుకొని ఒకసారి నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సోప్ చేసి పెట్టుకుంటున్నాను ఈ రైస్ నానే వరకు మనం పిండిని కలుపుకుందాం ఈ పేనీల స్వీట్ కోసం నేను వన్ అండ్ హాఫ్ కప్ మైదాని తీసుకుంటున్నాను ఈ మైదాలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఈ పిండి ముద్దని మనం మనకి ఎంత పాజిబుల్ అయితే అంత సాఫ్ట్గా బాగా కలుపుకోవాలి మనం పిండిని కలుపుకునే దాన్ని బట్టే పేనీలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి సో మనకి పాజిబుల్ అయినంత వరకు సాఫ్ట్గా ఈ పిండిని మనం కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం చేతులతో అదుముకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దని మనం టెన్ మినిట్స్ వరకు పక్కకి పెట్టుకుందాం తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ని తీసేసుకుందాం చూసారు కదండి రైస్ ఎంత బాగా నానిపోయాయో ఇప్పుడు ఈ రైస్ని మనం డ్రై చేసుకోవాలి సో అందుకు నేను ఒక జల్లెడ ప్లేట్ తీసుకొని అందులో ఈ రైస్ని ఆరబెట్టుకుంటున్నాను సో ఈ విధంగా ఆరబెట్టుకోవడం వలన ఎక్సెస్గా ఉన్న వాటర్ అంతా ఈ హోల్స్లో నుంచి డ్రై అయిపోతుంది సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ వాటర్ అంతా డ్రై అయిపోతుంది మీకు తొందరగా రైస్ డ్రై అయిపోవాలి అంటే ఒక కాటన్ క్లాత్లో ఈ రైస్ని ఆరపెట్టుకుంటే వన్ మినిట్లో రైస్ మొత్తం డ్రై అయిపోతాయి తర్వాత నేను ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్ మైదాని తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ షుగర్ని తీసుకొని ఈ విధంగా షుగర్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను హాఫ్ కప్ షుగర్కి వన్ కప్ షుగర్ పౌడర్ వస్తుంది ఇప్పుడు ఈ బౌల్ని మనం పక్కకి పెట్టుకుందాం చూసారు కదండి రైస్ ఎంత డ్రై అయిపోయాయో ఇలా డ్రై అయిపోయిన ఈ రైస్ని మనం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి వీటిని ఒక మిక్సీ బౌల్లోకి వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా మనం ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బియ్య పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ విధంగా యాడ్ చేసుకున్న తరువాత వీటిలోకి బటర్ని యాడ్ చేసుకుందాం మీకు ఇంట్లో ప్రిపేర్ చేసిన బటర్ అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి ఈ పేనీలు మరింత టేస్టీగా ఉంటాయి బట్ నాకు అవైలబుల్గా లేదు సో నేను మస్కటి బటర్ని తీసుకుంటున్నాను నేను వచ్చేసి అన్సాల్టెడ్ బటర్ని తీసుకున్నాను నేను వచ్చేసి త్రీ స్పూన్స్ వరకు బటర్ని తీసుకుంటున్నాను ఈ బటర్ ఈ బియ్య పిండి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూశారు కదండి ఈ విధంగా మనం ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి బట్టర్ వలన పేనీలు చాలా టేస్టీగా రెడీ అయిపోతాయి అలాగే చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా రెడీ అయిపోతాయి సో మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా పేనీలు ఇంట్లో మనం రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఈ బియ్య పిండిని బట్టర్ని కలిపి పెట్టుకున్న తరువాత ఈ బౌల్ని పక్కకు పెట్టుకుందాం తర్వాత ముందుగా పక్కకు పెట్టుకున్న ఈ పిండి ముద్దను తీసుకొని ఒకసారి చేతులతో ఈ విధంగా అదుముకోవాలి ఇలా అదుముకున్న తరువాత నేనైతే త్రీ ఈక్వల్ పార్ట్స్గా తీసుకుంటున్నాను నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్ మైదాకి నాకైతే ట్వెల్వ్ వరకు పేనీలు రెడీ అయిపోయాయి చాలా తక్కువ క్వాంటిటీతో ఎక్కువ స్వీట్స్ని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా త్రీ ఈక్వల్ పార్ట్స్గా ప్రిపేర్ చేసుకున్న తరువాత ఒక్కో పిండి ముద్దను తీసుకొని చపాతీ కోలతో చపాతీ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి పొడి మైదా పిండి సహాయంతో ఈ పిండి ముద్దలని చపాతీలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం లాగా మనం వీటిని స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనం చపాతీని స్ప్రెడ్ చేసుకున్న తరువాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండి బట్టర్ని ఒకసారి తీసుకొని ఈ విధంగా ఈ చపాతికి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఎక్కడ వదిలిపెట్టకుండా అంత స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తరువాత షార్ప్గా ఉన్న నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఈ చపాతికి మనం ఘాట్లని పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా వదులుతూ సన్నగా మనం ఘాట్లని పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకొని పేనీలను ప్రిపేర్ చేసుకోవడం వలన పేనీలు మనకి పొరలు పొరలుగా వస్తుంది సో చూసారు కదండీ ఇలా మనం ఘాట్లని పెట్టుకుందాం ఈ విధంగా ఘాట్లని పెట్టుకున్న తరువాత ఒక్కో ఘాట్లో ఉన్న లేయర్ని తీసుకుంటూ చుట్టుకోవాలి ఇలా నేను టూ రోస్ని కలిపి ఒక పేనీని ప్రిపేర్ చేసుకున్నాను సో మొత్తం ఇలా అంతా మనం ఘాట్లని పెట్టుకుందాం ఇలా మొత్తం పెట్టుకున్న తరువాత ఒక్కో లేయర్లోని పిండిని తీసుకుంటూ ఈ విధంగా మనం చుట్టుకుంటూ రావాలి ఇలా చుట్టుకోవడం వలన పేనీలు మనకి పొరలుగా వస్తుంది సో ఇలా నేను టూ లేయర్స్ కలిపి ఒక్క పేనీని ప్రిపేర్ చేసుకున్నాను మిగిలిన పేనీలను కూడా ఇదే విధంగా టూ లేయర్స్ను కలిపి ఒక్క పేనీలాగా ప్రిపేర్ చేసుకున్నాను అంటే నేను ఒక్క చపాతీలో ఫోర్ పేనీలని ప్రిపేర్ చేశాను ఈ విధంగా మొత్తం నేను ట్వెల్వ్ పేనీల వరకు ప్రిపేర్ చేసుకున్నాను ఈ విధంగా చుట్టుకున్న తరువాత టూ హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఫోర్స్గా ప్రెస్ చేయొద్దు జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకోవాలి వీటినన్నిటినీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం మిగిలిన పిండి ముద్దలతో ఈ విధంగా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకొని బట్టర్ మిశ్రమాన్ని అప్లై చేసుకుందాం బట్టర్ మిశ్రమాన్ని మొత్తం అప్లై చేసిన తరువాత ఘాట్లని పెట్టుకుందాం ఇలా ఘాట్లని పెట్టుకున్న తరువాత టూ లేయర్స్తోని ఒక పెని ప్రిపేర్ చేసుకోవాలి అలాగే టూ హ్యాండ్స్ మధ్యలో వీటిని పెట్టుకొని నార్మల్గా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వీటికి ఆయిల్ని అప్లై చేస్తూ పూరీ కోలతో పూరీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి వీటిని మనం మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా పూరీ సైజులో ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా పూరీ కోలని యూస్ చేసుకుంటూ ఆయిల్ని అప్లై చేస్తూ పూరీలాగా ప్రిపేర్ చేసుకుందాం చూసారు కదండి ఈ విధంగా మిగిలిన అన్నిటినీ మనం పూరీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పై పెట్టుకుందాం ఆయిల్ని మనం మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తరువాత ఈ పేనీలని మనం వన్ బై వన్ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఈ పేనీలని మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన పేనీలు మంచిగా పొంగడమే కాకుండా మంచి కలర్ కూడా వస్తుంది ఇలా పేనీలు పూరీ కలర్లోకి రాగానే వీటిని మనం టర్న్ చేసుకుందాం ఈ విధంగా వీటిని టర్న్ చేసుకొని టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పేనీలని మనం ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్న తరువాత ఈ పేనీలపైకి టూ సైడ్స్ ఈవెన్గా షుగర్ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి మనకి స్వీట్ కంటెంట్ ఎక్కువగా కావాలి అనుకుంటే షుగర్ పౌడర్ని మీరు కొద్దిగా ఎక్కువగా యూస్ చేయండి లేదనుకుంటే నార్మల్గా వేసుకున్న సరిపోతుంది సో ఇదే విధంగా మిగిలిన పేనీలను కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఇలా షుగర్ పౌడర్ని స్ప్రెడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ దివాళీ స్పెషల్ తెలంగాణ స్టైల్ పేనీలు స్వీట్ రెసిపీని ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా స్వీట్స్ని మనం ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవచ్చు వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అందరికీ ఈ దివాళీ మీకు మంచి మంచి హ్యాపీనెస్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను సో అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు కీర్తి హోమ్లీ ఐడియాస్ నేను ప్రిపేర్ చేసిన ఈ పేనీలని ఒకసారి నేను బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఈ పేనీలు మనకి ఎంత క్రంచీగా క్రిస్పీగా రెడీ అయిపోతాయో ఒకసారి మీరే చూడండి చూశారు కదా ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా ఈ విధంగా ఒకసారి ఇంట్లో పేనీలని ట్రై చేసి చూడండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో